ఫ్రెండ్స్ ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుపోనట్లయితే అంటే రెడ్ కలర్ బటన్ క్లిక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి పక్కన వచ్చిన బెల్లక్కని యాక్టివేట్ చేయడం ద్వారా నేను ఏ వీడియో పెట్టిన కానీ మీరు మిస్ కాకుండా ఉంటారు హలో హాయ్ ఫ్రెండ్స్ నేమ్ నేమే జనీల్ మీరు చూస్తున్నారు అనిల్ టెక్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇరో టాపిక్ ఒకసారి ఏంటి అంటే చాలామంది యూజర్స్ అడిగేది ఏంటి అంటే తోప్ టీవీ అనే అప్లికేషన్ మన మొబైల్ ఇన్స్టాల్ చేసుకోవచ్చా సో ఇన్స్టాల్ చేసినట్లయితే అది సేఫ్ ఆర్ నాట్ సేఫ్ అంటే మా మొబైల్ ఉంచుకోవచ్చా ఆ యాప్ వల్ల ఎటువంటి ప్రాబ్లం అని వస్తుందా సో ఇంకో ఇంకా యూజర్స్ ఏమి అడుతున్నారంటే ఆ యాప్ యూజ్ చేయడం వల్ల మా బ్యాంక్ అకౌంట్లో అమౌంట్ కట్ అవుతుందా లేదా ఏమైనా పాస్వర్డ్స్ అవి తెలుస్తూ ఉంటాయా అని అడుగుతూ ఉంటారు సో వీరందరికీ అయితే ఈరోజు సమాధానం చెప్తాను సో ఫ్రెండ్స్ ఇంతవరకు మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన నుంచి బెల్లెక్ అయినా చేసుకోండి సో ఫ్రెండ్స్ మనం అయితే టాపిక్లోకి వెళ్దాం సో ఫ్రెండ్స్ టూప్ టీవీ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసినట్లయితే దాంట్లో చాలామందికి అయితే యూజర్స్ ఏం యూజ్ చేస్తున్నారు అంటే బిగ్ బాస్ ఫోర్ మూవీస్ చూడడానికి ఐపీఎల్ డ్రీమ్ లెవెన్ అనేది ఫ్రీగా చూడడానికి అయితే యూజ్ చేస్తున్నారు సో ఈ రకంగా టూప్ టీవీ అనేది చాలా పాపులారిటీ అయితే పెరిగిపోయింది సో ఈ సిచ్యువేషన్లో చాలామంది నైట్ సెవెన్ థర్టీకి అయితే ఎక్కువ మంది అయితే ఆ యాప్నైతే ఈవీగా యూజ్ చేస్తున్నారు సో అందువల్ల బఫరింగ్ కూడా అయితే మనకు వస్తుంది సో ఈ సిచ్యువేషన్లో ఈ యాప్ యూజ్ యాప్ ఓనర్ అయితే యాప్ క్రియేటర్ యాప్ డెవలప్మెంట్స్ ఏం చేస్తారంటే దాంట్లో కొన్ని బక్స్ అనేవి పెడుతూ ఉంటారు సో ఈ సిచ్యువేషన్లో ఏ విధంగా పెట్టడం వల్ల చాలా మంది లైవ్ చూస్తున్నప్పుడు ఆ ఆ టైంలో వాళ్ళకి అప్డేట్ వచ్చిన పర్మిషన్స్ వచ్చినా ఏం వచ్చినా కానీ క్లిక్ చేస్తూ ఉంటారు ఈ సిచ్యువేషన్లో మీ వాట్సాప్ డేటా హ్యాక్ అవ్వడం కానీ మీ ఫొటోస్ ఇటువంటివి జరుగుతూ ఉంటాయి సో బట్ నేను చెప్పబోయే టాపిక్లో ఏంటి అంటే ఆ విధంగా మీకు ఏమైనా వైరస్ అనేది మీ మొబైల్లో ఉందా అనేది తెలుసుకోవచ్చు అలాగే ఆ యాప్ యూజ్ చేస్తున్నారు కదా తోపు టీవీ అనేది సేఫా కాదని కూడా ఈ వీడియోలో అయితే చెప్తాను సో ఫ్రెండ్స్ ఇంకెందుకు మన టాపిక్లో అయితే వెళ్దాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అయితే క్రోమ్ బ్రౌజర్ అయితే ఓపెన్ చేయాల్సి ఉంటుంది చూడసి ఇక్కడ వైరస్ టోటల్మె అని సెట్ చేయండి వైరస్ టోటల్ని క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా వస్తుంది సో వెబ్సైట్ యొక్క ని అయితే లో ప్రొవైడ్ చేస్తే మీరు ఎక్కడిని అయితే సెట్ చేసుకోవచ్చు వైరస్ టోటల్ మీద క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా వస్తుంది కదా సో ఇక్కడ చూడొచ్చు ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఉంది సో ఇక్కడ వచ్చేసరికి ఫైల్స్ ఉంది కదా చూసి ఫైల్స్ మీద క్లిక్ చేశారనుకోండి మీ ఫైల్ మేజర్లో ఏపీకెఫైల్స్ అయితే డౌన్లోడ్ చేసుకుంటారు కదా ఆ ఫైల్ అనేది ఇక్కడ ఎంటర్ చేస్తే ఆ ఫైల్ అనేది వైరస్ ఉందా లేదా హ్యాకింగ్ ఫైల్స్ ఏమైనా ఉన్నాయా లేదని చెప్తుంది సో నెక్స్ట్ వస్తారు యూఆర్లో ఉంది కదా సో మీరు ఎప్పుడైనా ఎఫ్ఎం వాట్సాప్ కానీ టోప్ టీవీ కానీ ఇంకా చాలా చాలా యాప్స్ ఉన్నాయి హాట్స్టార్ మోడెడ్ అప్లికేషన్ నెట్ఫ్లిక్స్ మోడెడ్ అప్లికేషన్ కైన్ మాస్టర్ సో ఇటువంటి చాలా అంటే చాలా ఉంటాయి కదా మీకు వాటి యొక్క లింక్స్ ద్వారా డౌన్ చేస్తూ ఉంటారు ఆ యొక్క లింక్ అనేది మీరు ఒకవేళ ఈ విధంగా పేస్ట్ చేసినా సెచ్ చేస్తే దాని మీద ఏమైనా వైరస్ ఉన్నాకనే మనకైతే తెలుస్తుంది సో నెక్స్ట్ వచ్చే సెచ్ ఉంది కదా డైరెక్ట్గా మీరు ఇక్కడ నుంచి వాటి యొక్క ఐపీ అడ్రస్ అలాగే డొమాండ్ సో ఈ విధంగా ఉంటాయి కదా అడ్రస్ వాటి సంబంధ యాప్కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఇక్కడ ఇస్తే కనుక ఆ యాప్ కరెక్ట్ రాంగ్ ఫేక్ రియల్ అనేది కూడా వస్తుంది సో మనం వస్తే ఫైల్లోకి వెళ్ళి చూపిస్తాను సో మీకు వచ్చరికి వీడియోలో ఏం మెన్షన్ చేస్తున్నారో తోప్ టీవీ సేఫ్ ఆర్ నాట్ సేఫ్ అని చెప్పాను కాబట్టి చాయిస్ ఫైల్స్లోకి వెళ్ళి నేను తోపు టీవీ గురించి అయితే మీకు చూపిస్తాను సో విధంగా డాక్యుమెంట్స్లోకి వెళ్ళినట్లయితే మనకి యొక్క డౌన్లో చేసిన ఏపీగా ఫైల్స్ ఉంటాయి చూడొచ్చు నేను రెడ్ బాక్స్ తోప్ టీవీ తోప్ టీవీ అలాగే జీమెయిల్స్ షేర్ ఇటువంటి చాలా అప్లికేషన్స్ అయితే ఇన్స్టాల్ అనమాట సో అక్కడ చూడొచ్చు సో మనకి ఇక్కడ వర్క్ అయ్యే తోపు టీవీ ఉంది సో చూడొచ్చు యాండ్రాయిడ్ యాప్ తోప్ టీవీ థర్టీ ఎయిట్ పర్సెంట్ సెల్ఫ్ మీద క్లిక్ చేశాను సో ఫ్రెండ్స్ విధంగా సెల్ఫ్ మీద క్లిక్ చేసినట్లయితే చూడొచ్చు ఇక్కడ ట్రస్ట్ ఫైల్స్ మొత్తం అనేది చూపిస్తుంది సో ఇక్కడైతే చూడవచ్చు అన్ని టిక్ మార్క్సే వస్తున్నాయి సో ఇక్కడైతే కొన్ని వచ్చినాయి చూడవచ్చు సెక్యూర్ సో అలాగే ఇక్కడ చూడొచ్చు స్టార్టింగ్ చూడొచ్చు మనకు వస్తుందికి ఇక్కడ అరవై మూడు వైరస్ అరవై మూడు ఫైల్స్కి జీరో అని చూపిస్తుంది సో అంటే మనకి ఇక్కడ ఒకటి కూడా రెడ్ రాలేదు అలాగే ఒక పాయింట్ కూడా చూపించలేదు కాబట్టి ఈ ఫైల్ వచ్చేసరికి ఎటువంటి హ్యాకింగ్ ఫైల్ అయితే లేదనమాట సో ఈ విధంగా మీరు టోపు టీవీ అనేది ఎక్కువ మంది యూజ్ చేసినట్లయితే కనుక ఇది అయితే డైలీ అయితే చెక్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా డైలీ చెక్ చేసినట్లయితే మనకి ఇక్కడ ఒక పాయింట్ చూపించినా కానీ మీరు యాప్ అనేది అన్ఇన్స్టాల్ చేసాల్సి ఉంటుంది సో ఫ్రెండ్స్ అలాగే మీరు ఎప్పుడైనా టోపు టీవీ కానీ ఏదైనా అదర్ ఫైల్స్ అనేది క్రూమ్ రోజు నుంచి కనుక చేసుకున్నట్లయితే ఇక్కడ చాలా మంది ఏంటి తెలియదు ఏంటంటే పర్మిషన్స్ ఎలా ఎలా అని అడుగుతూ ఉంటుంది ఆ పర్మిషన్స్ అన్ని మీరు ఎలా అయితే ఇవ్వకూడదు సో కొన్ని మాత్రం ఇవ్వాలి అవసరమైనవి మాత్రం ఇవ్వాలి సో మనకి తోపిటీ వచ్చేసరికి ఏమడుతుంది అంటే స్టోరేజ్ పర్మిషన్ అడుగుతుంది ఎలా ఇవ్వచ్చు సో అలాగే నెక్స్ట్ ఒకసారికి ఏంటంటే లొకేషన్ అడుగుతుంది ఇవ్వచ్చు బట్ మిగతా ఏంటి ఉంటాయంటే కాంటాక్ట్స్ ఇవి చాలా ఇటువంటి పర్మిషన్స్ అని అడుగుతూ ఉంటాయి వాటికి అవసరం లేని పర్మిషన్స్ కూడా తీసుకుంటూ ఉంటుంది సో అందువల్ల మనము ఆ పర్మిషన్స్ అయితే ఇవ్వకూడదు ఒకవేళ అలా అడుగుతున్నట్లేదనుక యాప్ అనేది ఏదో ఒక హ్యాకింగ్ ఫైల్ ఉన్నట్టు లెక్క సో అలాంటప్పుడు నేను చెప్పిన మెథడ్ ద్వారా మీరు అయితే చెక్ చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ అలాగే మీకు ఎఫ్ఎం వాట్సాప్ అలాగే ఏ వాట్సాప్ కంటే ఆ వాట్సాప్ కూడా చెక్ చేసుకోవచ్చు ఇక్కడ చూడవచ్చు ఇవన్నీ ఆ యాప్కి సంబంధించిన ఫాలోస్ ఫాలో యూజ్ చేసిన మనం మొత్తం అంతా డేటా అంటే ఇక్కడ ఉంటుంది యాప్ సంబంధించిన డేటా సో డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే యాప్ ఫుల్ నేమ్ యాప్ యొక్క ఎంబీ సో యాప్ హిస్టరీ ఎప్పుడు క్రియేట్ చేశారు ఎప్పుడు ఇది సో ఇది ఇంకే తోపు టీవీ కాకుండా ఇంకా నేమ్స్ నియమ్స్ ఉన్నాయా యాండ్రాడ్ డివైస్లు ఏ డివైస్లో సపోర్ట్ అవుతుంది అయ్యా ఏ వెర్షన్ ఉంటే సపోర్ట్ అవుతుంది సో ఈ విధంగా చాలా అంటే చాలా ఉంటాయి సో ఈ యాప్ ఇదిగోండి ఇక్కడ మొత్తం అంతా ఒక వన్ ఒకటే చూపించలేదు అని జీరోలో ఉన్నాయి సో ఒకవేళ ఒకటే చూపిస్తున్నట్లయితే కనుక ఈ యాప్ అనేది హ్యాకింగ్ ఫైల్ లెక్క సో నేను అయితే నిన్నో అప్డేట్ చేశాను కాబట్టి నాకైతే ఏం చూపించట్లేదు ఆల్రెడీ ఎవరైతే యూజ్ యూజర్స్ ఉన్నారో ఒక సిక్స్ డేస్ నుంచి వన్ మంత్ నుంచి ఎవరైతే యూజర్స్ ఉన్నారో వాళ్ళు ఒకసారి యాప్ అయితే అన్ఇన్స్టాల్ చేసుకుని మళ్ళీ రీఇన్స్టాల్ చేసుకోండి సో ఈ విధంగా కూడా చూపిస్తుంది అనమాట సో ఆ విధంగా మీకు ఏదైనా కానీ ఇక్కడ వన్ అవర్ చూపించినట్లయితే కనుక మీరు వెంటనే తీసేసి ఉంటుంది అంటే ఇక్కడ వైరస్ అనేది డిటెక్ట్ అవుతుందన్నమాట సో ఈ విధంగా అయితే మీరు తీసేలా ఉంటుంది సో ఈ ఫ్రెండ్స్ వాళ్ళ టాపిక్ అయితే ఎవరైతే తోపు టీవీ యూజ్ చేస్తున్నారో వాళ్ళైతే ఈ వీడియో అయితే చూసుకోవాల్సి ఉంటుంది సో దృష్టిలో పెట్టుకుని సో కావాలంటే లైఫ్ టైం చూసుకుని మళ్ళీ డిలీట్ చేస్తే వాళ్ళకి అవసరమైన పర్మిషన్స్ అయితే అలౌ చేయకండి సో ఫ్రెండ్స్ అలాగే తోపు టీవీ అనేది ఐపీఎల్ చూస్తున్నారు కదా సో అదొక వీడియో చేస్తాను ఐపీఎల్ ఫ్రీగా మీ మొబైల్లో చూడడం ఎలా కానీ సో నెక్స్ట్ ఇంకో వీడియో కూడా చేసిన ఏంటి అంటే ఇది తోపు టీవీ లేకుండా ఐపీఎల్ని మొబైల్ లైవ్ చూడడం ఎలాగా సో వీడియో యొక్క లింక్ నేను అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అక్కడి నుంచి చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే తోపు టీవీని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పి ఒక వీడియో చేస్తాను వీడియో కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను సో మీరైతే అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి సో ఇది ఫ్రెండ్స్ వాళ్ళ టాపిక్ అయితే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవట్లయితే మేమైనా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన వచ్చిన బెల్లైక్ యాక్టివేట్ చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ సంబంధించిన टेक्निकल इशू সম্বন্ধన ट्रिक्स అని మన ఛానల్ అయితే ఉంటాయి ఓకే బై ఫ్రెండ్స్ నచ్చిట్లయితే కలుద్దాం